చూస్తే అనంతపురం జిల్లాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన సందర్భంగా కళాశాలకు యాజమాన్యం సెలవు ప్రకటించింది. అయినప్పటికీ కళాశాలక విద్యార్థులు గేటు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వెంటనే కళాశాలకు చేరుకున్న పోలీసులు ఆందోళన విరమించాలంటూ విద్యార్థులకు హెచ్చరించారు. ఈ క్రమంలో విద్యార్థులు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నారా లోకేష్ పర్యటనకు సంబంధించి రైటకి దేవేశానికి సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ రవిచంద్ర ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, కళాశాల దగ్గర మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితి ఏ రకంగా ఉంది? అలాగే లోకేష్ పర్యటన ఎన్ని గంటలకు ప్రారంభం కానుంది? ఏదైతే ఉదయం ఎస్ఎస్బిఎన్ కళాశాల వద్ద విద్యార్థులతో పాటు విద్యార్థి సంఘాలు కూడా మరి కూడా కళాశాలని ఎయిడెడ్ కళాశాలను కొనసాగించాలి, ఇది ప్రభుత్వంలో విలీనం చేయాలి, కానీ యాజమాన్యం ప్రైవేట్ గా నిర్వహించడానికి వీల్లేదని చెప్పి ఆందోళన చేపట్టారు. అయితే అనంతపురం డిఎస్పీ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులతో విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి రెండు రోజులు సెలవు ప్రకటించిన నేపథ్యంలో యాజమాన్యం ఇప్పుడు కళాశాలలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు మీరు మాట్లాడే ఆందోళన చేసినా కూడా మీకు యాజమాన్యం వచ్చి సమానం చెప్పే అవకాశం లేదు కాబట్టి కళాశాల నిర్వహించే రోజుల్లో వచ్చి యాజమాన్యంతో మాట్లాడాలి, అంతవరకు ఇక్కడ ఆందోళన చేయడానికి అనుమతి లేదని చెప్పేసి వాళ్ళతో మాట్లాడేసి శాంతింపజేశారు. విద్యార్థులంతా కూడా నాయకులంతా కూడా వెళ్ళిపోయారు. అయితే నారా లోకేష్ ఇప్పుడే హైదరాబాద్ రోడ్డు మార్గం నుంచి బయలుదేరి గుత్తి సరిహద్దు అంటే జిల్లా సరిహద్దు గుత్తికి వచ్చారు. గుత్తి నుంచి మరో గంట లోపల అనంతపురం నగరంలోని అంటే జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఆర్కే ఫంక్షన్ హాల్ అని చెప్పి ఫంక్షన్ హాల్ లో ఈ రోజు విద్యార్థులతో ముఖాముఖి కూడా పెట్టారు. ఈ కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా వస్తున్నాడు. రెండోది విద్యార్థి సంఘాలు, విద్యార్థి సంఘాల విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలతో పాటు వాళ్ళ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా వీరందరితో కూడా ఈ ఎయిడెడ్ కళాశాల అనేది ప్రైవేట్ సంస్థలుగా చేయడం వల్ల కూడా ఫీజులు పెరిగే అవకాశం ఉంది. ఈ కరవు జిల్లా అనంతపురం లాంటి కరవు జిల్లాలో ఇప్పటికే విద్యార్థులు చదువుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ కళాశాలగా మారితే ఎక్కువ ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అర్ధాంతరంగా విద్యను మానేసే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఎయిడెడ్ కళాశాలలో ఉన్న కానీ స్కూల్ కానీ ఇవన్నీ కూడా అలాగే కొనసాగించాలనేది టీడీపీ కానీ సిపిఐ డిమాండ్ గా ఉంది. మరి విద్యార్థుల సంఘాలు విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించిన తర్వాత ఈ ప్రభుత్వ ఎయిడెడ్ కళాశాలలన్నీ ప్రభుత్వం యథావిధిగానే కొనసాగించాలని డిమాండ్ మీద భవిష్యత్ కార్యాచరణ కూడా రూపొందించే అవకాశం ఉంది శివ. అయితే రవిచంద్ర, ప్రస్తుతం నారా లోకేష్ అక్కడికి వస్తున్నారు, ఒక పక్క స్కూలు మూసివేసింది అంటున్నారు, అధ్యాపకులు ఎవరు కూడా లేరు, ముఖ్యంగా మేనేజ్మెంట్ లేదు అంటున్నారు, ఎయిడెడ్ మేనేజ్మెంట్ ఎవరు లేనప్పుడు ప్రస్తుతం నారా లోకేష్ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ఏ రకంగా ఖరారు చేశారు అసలు? శివ, ఇక్కడ ఏంటి అంటే నారా లోకేష్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే పర్యటన ఖరారైందో రెండు రోజుల పాటు కళాశాల యాజమాన్యము సెలవు ప్రకటించింది. కళాశాలకి వచ్చే అవకాశం లేకుండా సెలవు ప్రకటించేసింది. దాని రోజు అక్కడ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే గేట్లు కన్నీ కూడా చాలా వేసి పెట్టారు. అందులో భాగంగానే ఈ ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆర్కే ఫంక్షన్ హాల్లో జాతీయ రహదారి పక్కనే ఉంటుంది ఈ అనంతపురం నగర సమీపంలోని ఈ ఫంక్షన్ హాల్లో ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని పర్యటన కూడా ఏర్పాట్లు చేశారు. మరో గంటలో ఇక్కడ అనంతపురం చేరుకోబోతున్నారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు, వాళ్ళ తల్లిదండ్రులు, టీడీపీ, సిపిఐ, సిపిఎం విద్యార్థి సంఘాల నేతలు అంతా కూడా భారీగానే తరలి వచ్చారు. పోలీసులు కూడా భారీగా మోహరించారు, భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. రైట్ రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ. ఎంత పక్క దెబ్బ కాలేదని అనుకుంటానంట.